పదేళ్ళ తెలంగాణ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు శ్రీని గారు? ముందుగా ఈ తెలంగాణ విముక్తి పోరులో అసలు బాసిన అమరులకు వినమ్రంగా జోహాలు అర్పిస్తూ 10 వసంతాలు రాష్ట్రాన్ని సాధించి 10 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయనుకొని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందనుకొని పోరాటము చేసి ఇలా ప్రాణత్యాగాలు చేసి అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ఇలా విద్యార్థి ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో ఇలా నిలబడి కొట్లాడామో, ఆ కొట్లాడిన తర్వాత సాధించిన తెలంగాణలో ఇలా ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా పక్కకు పోయినాయి. ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పోయి ఏ లక్ష్యాల కోసమైతే మనం ఈ తెలంగాణ బతుకులు మారుతాయి అనుకున్నామో అవి కాకుండా పెట్టుబడిదారుల లక్ష్యాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ గత పాలనంతా కూడా కొనసాగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఇంకా మరింత భారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రజాపాలన పైన ఉందనేది మేము ఉద్యమకారులుగా భావిస్తూ ఉన్నాం. ఆ దిశగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఉందనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పదే చెప్తున్న విధ్వంసం, ఈ 10 ఏళ్ల తెలంగాణ విధ్వంసం గురించి మాట్లాడుతున్నారా? గత ఉమ్మడి పాలకుల విధ్వంసం గురించి మాట్లాడుతూ, ఉమ్మడి పాలకుల విధ్వంసం చేసిల్లు కాబట్టే మనం తెలంగాణ కావాలనుకున్నాం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ఇలా ముఖ్యంగా విద్య చూసుకున్నట్టయితే ఇలా పాఠశాల విద్య నుంచి వెళ్ళి ఇలా యూనివర్సిటీ విద్య వరకు ప్రభుత్వ విద్యను ఉచితంగా శాస్త్రీయ విద్య సమాన విద్య అందించాలనేది ఉద్యమ సమయంలో ఉన్నటువంటి డిమాండ్. కానీ ఏం జరిగింది, ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ రేషనలైజేషన్ పేరుతోటి 3000 పైగా పాఠశాలని మూసివేసి ఒకవైపు జూనియర్ కాలేజీ విద్యను, అదేవిధంగా డిగ్రీ కాలేజీ విద్యను అంతా కూడా నిర్వీర్యం చేసిండ్రు. అదే కాదు, అక్కడ ఉన్నత విద్యను కూడా ఇలా ఉస్మానియాలో మనం నిలబడి ఉన్నాం. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఖరాబ్ అయిపోయిండ్రు. ఈ యూనివర్సిటీలో 1200 పైచీలకు ఉండాల్సినటువంటి ప్రొఫెసర్లు ఇలా 280 మందికి వచ్చిండ్రు. అంటే దానికి మూల్యం ఎవరు దీనికి బాధ్యులు ఎవరు? అంటే 10 ఏళ్ల కాలంలో నీకు రిక్రూట్మెంట్ చేయడానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు ఉన్నత విద్యను ఇంత నిర్లక్ష్యం చేసిండ్రు? ఇట్లా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మొత్తం విద్యను అంతా కూడా నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసేసి వాళ్ళతోటే ఇలా లావాదేవీలు నడిపినటువంటి వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అవన్నీ మనకు తెలుసు. నేనేమంటున్నా సీనన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది, రాజకీయాలను శాసించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు యూనివర్సిటీకి ఏం చేశారు? వీసీలు కూడా లేరు, అసలు కనీస స్టాఫ్ లేదని మాట్లాడుతున్నారు మీరు. ఇదే యూనివర్సిటీ ఉద్యమ పటిమని నింపుకున్నటువంటి యూనివర్సిటీ, మీరు ఎందుకు కొట్లాడలేకపోయారు? తెలంగాణ రాగానే ఇక మాకేం పని లేదని చెప్పేసి ఉద్యమకారులు సైలెంట్ అయ్యారు. డెఫినెట్లీ మీరు అన్నదానికి నేనే నిలవెత్తు సాక్ష్యం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ రాజకీయ పదవులలో పడి కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో 2014లో మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే కాంక్షించలో, అమరులు ఏ లక్ష్యం కోసమైతే ఇక్కడ నేలపైన ప్రాణాలు అర్పించలో, ఆ లక్ష్యాన్ని నెరవేరడానికి కోసమే ఇలా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం పోతున్నటువంటి తప్పుడు విధానాలను ఇలా క్వశ్చన్ చేస్తూ నిలబడి విద్య ఉద్యోగాల కోసం అడిగితే నా పైన ఊపాకేసులు పెట్టిళ్ళు. ఊపాకేసులు నాలా నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు బద్రి ఉన్నాడు, మా సతీష్ ఉన్నాడు, ఇట్లా చాలామంది మీద ఊపాకేసులు పెట్టేసిలు. ఇలా ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రజాస్వామికులందరి మీద కూడా ఇలా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి మీద ఊపాకేసులు పెట్టేసి సంఘాన్ని కూడా నిషేధించారు. నేను పనిచేస్తున్నాను, ఇప్పుడు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, టీపీసీసీ ప్రచార కమిటీ ఈసీ మెంబర్గా ఉన్నాను. నేను పనిచేసినటువంటి తెలంగాణ విద్యార్థి సంఘాన్ని కూడా నిషేధించారు. అంటే 16 సంఘాలను ఈ తెలంగాణలో ప్రశ్నిస్తున్నందుకే, కేసీఆర్ తప్పుడు విధానాలను, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే ఇలా నిషేధాలు పెట్టినటువంటి దుర్మార్గ చరిత్ర కేసీఆర్కే దక్కింది. కాబట్టి తెలంగాణ ఏ లక్ష్యాల కోసం అయితే కొట్లాడితే సాధించుకున్నామో ఆ లక్ష్యాలను అమలుపరచమని ఇలా విద్యార్థులుగా, ఉద్యమకారులుగా, ప్రజాస్వామికవాదులుగా అనునిత్యం మేము ప్రశ్నించినాం, గొంతెత్తి కొట్లాడినాం. జైల్లో పెట్టి నిర్బంధించిన కూడా 1 సంవత్సర కాలం నన్ను జైల్లో పెట్టి నిర్బంధించిన కూడా బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద పోరాటం ఎక్కడ కూడా ఆపలేదు. ఆ క్రమంలోనే ఇలా ప్రజలు తీర్పు చెప్పిళ్ళు, మొన్న జరిగినటువంటి తీర్పు దానికి నిదర్శనం. కాబట్టి అట్లా అతను అధికారం కోల్పోయిండు. ఎందుకంటే మా ఇలా అధికారం రావడంలో మా త్యాగం ఉంది. ఎందుకంటే మేము కొట్లాడినాం కేసీఆర్ మీద 10 ఏళ్ళు అతను పోతున్నటువంటి ఉంటేది పోకడలు, నియంత పోకడలు. మేము తెలంగాణలో విద్య, ముఖ్యంగా ఉద్యోగాలు, ఈ విద్యార్థులు ఏం ఆశించిళ్ళు? విద్య ఉచిత విద్య వస్తుంది, మంచి అందరికీ సమాన విద్య వస్తాయని ఆశించినాం. అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు, యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇలా ఉద్యోగాల క్యాలెండర్ మనం చూసినాం, ఏదో లెక్కలు చెప్పడానికి మాత్రమే శాసనసభలో లేకపోతే పేపర్ల మీద లెక్కలు చెప్పడానికి మాత్రమే ఉంది తప్ప కానీ, ఇలా యూనివర్సిటీని చూసుకొని అటెండర్ పోస్ట్ నుంచి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు ఒక్కరిని రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? యూనివర్సిటీలు అన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లింగ్ తీసుకొచ్చారు. పల్లరాజేశ్వరరెడ్డి కూడా వచ్చింది, మల్లారెడ్డి కూడా వచ్చింది, మొత్తంగా ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులందరికీ కూడా మనసుకో యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలను తెచ్చుకొని ఆ ప్రైవేట్ యూనివర్సిటీలను స్ట్రెంగ్ చేసే విధంగా, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఇలా
నడిపిండు. కాబట్టి అట్లా జరిపింది కాబట్టి ఇలా విద్యా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది. ఇప్పుడున్న ప్రజాపాలన దాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది, పునర్నిర్మాణం చేస్తూ ఉన్నది. తెలంగాణ దగాపడ్డ తెలంగాణను మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రజలకు ఒక ప్రజాస్వామిక వాతావరణం, ఈ తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన చెప్పేటువంటి హక్కును కూడా కోల్పోయినాం. 15లో ధర్నా చౌక్ను కోల్పోయినాం. అంటే ఏ గడ్డ అయితే ప్రశ్నించి నిలబడి కొట్లాడి ఇలా తెలంగాణ కావాలని మాట్లాడిందో ఆ గడ్డ మీదనే ఇలా ప్రశ్నించడమే నేరం అయిపోయినటువంటి పరిస్థితి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంతమంది మేము గుమ్మి కొడితే గత పాలనలో ఖచ్చితంగా ఇక్కడ ఒక 50 మంది 60 మంది పోలీసులు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూడండి, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎవరైనా పోలీసులు ఉన్నారా? ఎందుకు లేరు? ఇది స్వేచ్ఛ, తెలంగాణ కోరుకున్నది స్వేచ్ఛ. స్వేచ్ఛను ఇలా అణగదొక్కడం, అణిచివేయడం, నిర్బంధాలతోటి ఆపాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ తెలంగాణ సహించదు, తెలంగాణ సమాజం సహించదు. ఈ నేల ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోసం పరితపించింది, ఎంతోమంది అమరులను ఇలా కోల్పోయింది. కాబట్టి ఇలా ఈ తెలంగాణ ఇలా బాగు కోసం ప్రజాపాలన మీద చాలా బాధ్యత